ఈరోజు రాష్ట్రంలో కరోనా తోటి పెద్ద ఎత్తున మరణాలు సంభవించి పేదవాళ్ళకు వైద్యం అందుబాటులో లేక మరి పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వము ఈ సమయంలో ఉన్న మంత్రిని తీసేసి బయటికి రానటువంటి ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ తన దగ్గర పెట్టుకున్నారు కనీసం మేము గత వారం క్రితం ఇదే ఎన్ఎస్సీఐ స్టూడెంట్స్ అంతా అందులో పృథ్వీరాజు కూడా ఉన్నాడు బలరామ్ వెంకట తర్వాత మిగతా స్టూడెంట్స్ అంతా కూడా కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని దీక్ష చేయడం జరిగింది దాని తర్వాత ఇవాల వైద్యం అందక బెడ్స్ దొరకక మరి బయట విలవిల్లాడుతున్న కుటుంబాలను చూసి పిల్లలు మల్లారెడ్డి గారి యొక్క హాస్పిటల్ను మరి ఫ్రీ హాస్పిటల్ గా ఉచిత వైద్యశాలగా మార్చాలని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ధర్నా చేయడానికి వెళ్తే వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి లాఠీ చార్జ్ చేసి ఇబ్బందుల పాలు చేసి అందులో కనీసం మానవత్వం తోటి ఇలాంటి కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరి ఆవేదన ప్రభుత్వం వినాలి ప్రభుత్వ పెద్దలుగా ప్రభుత్వ మంత్రులుగా వినాలి కానీ తమ సొంత ఆస్తులను కాపాడుకోవడం కోసం సొంత ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే పాకులాడుతున్నారు అనేది ఈరోజు మల్లారెడ్డి గారి యొక్క హాస్పిటల్ మీద దాడి చేశారనే పేరుతోటి కక్ష సాధింపుకు పాల్పడడం ఇది ఎంతవరకు సమంజసము రాష్ట్ర ప్రజల యొక్క ఆవేదనను ఎన్ఎస్సీఐ స్టూడెంట్స్ వ్యక్తపరచడం జరిగింది ఎందుకంటే లక్షల రూపాయలు పెట్టలేకపోతున్నారు మరి కొంతమంది కోట్లు కోట్లు సంపాదించుకొని విలాసంగా ఇవాళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఆ రకంగా ఉన్నారని మరి దాడి చేసిన అనే పేరుతోటి పిల్లల్ని అరెస్ట్ చేసి రాత్రి రెండు రాత్రులు పోలీస్ స్టేషన్లో ఉంచి అందులో పృథ్వీరాజుకు కరోనా టెస్టులో కరోనా వచ్చింది మరి ఆయన జైలుకు పోయిందా ఏ హాస్పిటల్ ఉన్నాడు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇంటికి చెప్పకపోవడము ఇంతకంటే క్రూరమైనటువంటి మెంటాలిటీ ఇంకొకటి కాదు ఒక దిక్కు చనిపోతున్నారు పిట్టల్లాగా పిల్లగాడు ఉద్యమం చేస్తున్న క్రమంలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని ఫ్రీ వైద్యం అందించాలని ఎన్ఎస్సీఐ స్టూడెంట్స్ అంతా వెంకట్ గారు పృథ్వీరాజు ఇంకా ఇతర సోదరులందరూ కూడా జాను వీళ్ళందరూ కూడా చేస్తా ఉంటే దాన్ని అర్థం చేసుకొని సానుభూతితో అర్థం చేసుకొని వాస్తవానికి బేషరతుగా విడుదల చేయాల్సింది ఉండే కానీ ఈరోజు మా ఆస్తులను ప్రజలపారం చేయాలంటారా అనేటువంటి కన్నింగ్ మెంటాలిటీ తోటి పిల్లలను కూడా చూడకుండా కరోనా బాధితులుగా ఉన్నటువంటి పృథ్వీరాజును తీసుకెళ్లి జైల్లో పెట్టి ఈరోజు మరి కుటుంబానికి మానసిక వేదనను కలిగించినటువంటి మంత్రి గారు ఆలోచించండి మీకు మీకు కుటుంబం ఉంది మరి ఎవరైతే మీ కుటుంబ సభ్యులు ఉన్నారో మీరు కూడా అర్థం చేసుకోవాలి బేషరతుగా పిల్లల్ని విడుదల చేయాలని ఇమీడియట్గా పృథ్వీరాజ్ ట్రీట్మెంట్ పరిస్థితి ఏంది ఎక్కడున్నాడు ఏం ట్రీట్మెంట్ అందుతుందో వివరంగా కుటుంబానికి తెలియజేయాలి తనున్నటువంటి ప్రాంతాన్ని కూడా ఏ హాస్పిటల్ ఉన్నాడా జైలు ఉన్నాడా జైలు అనేది ఉంటే ఇది మానవత్వాన్ని మంట కలిపే చర్య ఎందుకంటే నిన్ననే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది జైళ్ళలో ఉన్నటువంటి వాళ్ళని అవసరమైతే పెరోల్ మీద 90 రోజులు రిలీజ్ చేయాలని అనవసరంగా అరెస్టులు చేయొద్దని అరే ఇంత చిన్న స్టూడెంట్స్ పిల్లలు అదేవో పెద్ద విధ్వంసం లెక్క ట్రీట్ చేసి వాళ్ళని ఇంత కక్షగట్టి ఇంత కరోనా విలేతాండవం చేస్తుంటే జైల్లో పంపాల్సిన అవసరం ఏమొచ్చింది ఇదేనా ప్రభుత్వం యొక్క మానవత్వం ఇదేనా మీ హ్యుమానిటీ ఈ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఎక్కడున్నాడో పృథ్వీరాజు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలని లేనట్టయితే మరి మేము కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ పక్షాన స్టూడెంట్ చేసినటువంటి డిమాండ్ కరెక్టు మరి దాన్ని సపోర్ట్ చేస్తూ రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ 2 రోజులు 3 రోజులు ఉన్నా తిన్నాను